नमस्ते, नेनु मौनिका, वेलकम टू स्काई विजन न्यूज। डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला मुम्मिडिवरम प्रधान रहदारी पै जिल्ला पार्टी अध्यक्षुलु मरियु मुम्मिडिवरम नियोजकवर्ग शासन सभ्युलु पोन्नाड वेंकट सतीश कुमार वारी आध्वर्यंलो ईनाडु दिनपत्रिकनु दग्धं चेसिन वैसीपी नायकुलु कुलानिकि कोम्मु कास्तू मीडियालु अवास्तवालु तप्पुडु रातलु रास्ते ऊरुकुनेदि लेदनि हेच्चरिंचारु। मुम्मिडिवरम जातीय रहदारी पेपर्लनु दहनं चेयडं जरिगिंदि। ई संदर्भंगा रामोजीराव डाउन डाउन अंटू निनादालु चेशारु। ई संदर्भंगा एम्मेल्ये मात्लाडुतू ईनाडु मीडिया रामोजीराव राष्ट्र प्रभुत्वंपै तप्पुडु प्रचारं चेयडंपै वैसीपी नायकुलु मंडिपड्डारु। ई कार्यक्रमंलो पार्टी मुख्य नायकुलु कार्यकर्तलु अधिक संख्यलो पाल्गोन्नारु। मुम्मिडिवरम रामोजीराव तन संत सामाजिक वर्गा संबंधी चंद्रबाबु नायडू मुख्यमंत्री చేయడానికి ఈనాడు पेपर ప్రభుత్వం పై విషం గక్కుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో చూసాం। దానిలో ముఖ్యంగా రెండు రోజుల క్రితం పట్టాభిని ఏదైతే గణవరంలో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఒంటి మీద పోలీసులు గాయాలు చేశారని చెప్పి తప్పుడు వార్తలు ప్రచరించి అది కూడా బ్యానర్ ఐటమ్ కింద ప్రచరించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏ రకమైన రాతలు రాశారో మనందరం చూసాం। దానికి ఏదైతే సవరణ అంటూ మళ్ళీ ఇవాళ వాళ్ళు మేము చేసింది తప్పని ఒప్పుకుంటూ ఈనాడు పేపర్ ఇవాళ సవరణ కూడా వాళ్ళు ఇచ్చిన సందర్భం చూసామంటే ఈ సంఘటన చూసిన తర్వాత రామోజీరావు గారు ఏదైతే జర్నలిజానికి ఒకప్పుడు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఇంత నీచానికి దిగజారిపోతూ తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఈ రకంగా దిగజారిపోయాడు అనేది మనకందరికీ కూడా తెలుస్తుంది। ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మారు, అలాగే రోజుకో రకంగా పోలవరం ఆగిపోయింది అంటున్నారు। సచివాలయ వ్యవస్థ ఎవరికి అవసరం లేదని విషం చిమ్ముతూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన చేస్తున్న ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజు ముమ్మిడివరంలో ఈనాడు పత్రికలను దగ్ధం చేయడం జరిగింది। మీ అందరికీ కూడా రామోజీరావు గారి గురించి మనందరికీ కూడా తెలుసు। ఈ 2-3 సంవత్సరాలుగా తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తప్పుడు కథనాలు గాని తప్పుడు వార్తలు రాస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఇవాళ రామోజీరావు గారు చేస్తున్న ప్రయత్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న మంచిని గమనిస్తున్నారు। ఏదైతే మీరు విషప్రచారం చేస్తున్నారో ఆ విషప్రచారం ప్రజలకి ఖచ్చితంగా ఇవాళ అర్థం చేసుకొని ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వ పక్షాన నిలబడడానికి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి ప్రజలందరూ ఉన్నారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి మీరు తప్పుడు కథనాలు గాని తప్పుడు వార్తలు రాస్తే ఏదైతే జర్నలిజాన్ని మీరు పెంచి పోషించి ఒక తాళ్ళరేవు మండలం గోవలంక వద్ద కారును తప్పించబోయి ఏటుగట్టుపై నుండి పంట కాలువలోకి ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి। కే గంగవరం మండలం కూళ్ళ గ్రామం నుండి ఇటుకల లోడుతో 4 వ్యక్తులు ట్రాక్టర్పై యానం వస్తుండగా గోవలంక వద్ద ఈ ప్రమాదం జరిగింది।
ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి పక్కన ఉన్న లోతైన కాలువలో ట్రాక్టర్ పడిపోతుండగా ఒక వ్యక్తి దూకేయడంతో మిగిలిన ముగ్గురు ట్రాక్టర్ తో పాటు కాలువలో పడిపోయారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడినప్పటికీ మిగిలిన ఇద్దరిపై ఇటుకలు పడిపోవడంతో కేగంగవరం మండలం సుందరపల్లికి చెందిన తొత్తరమూడి ప్రసాద్ మృతి చెందగా మట్టా ప్రసన్న కుమార్ తీవ్ర గాయాలు కావడంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఈ మేరకు కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు చీకట్ల వరహాలమ్మ కుమారులు మనుమల ఆత్రయంలో జరిపించే పుష్పక వాహనం మీద స్వామివారిని సేవను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు చీకట్ల వరహాలమ్మ కుమారులు మనుమల ఆధ్వర్యంలో జరిపించే పుష్పక వాహనం మీద స్వామివారిని సేవను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యువత సమాజంలో మోసపూరితమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోక్సో చట్టం పట్ల బాలికల సంరక్షణ చట్టం మరియు అంతర్జాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ మహిళా జూనియర్ కళాశాల రావ్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గంధం శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో ముమ్మిడివరం పోలీస్ శాఖ అధికారులు జిబి స్వామి, మహిళా పోలీస్ డి సంధ్య విద్యార్థినులకు వివరించారు. 14 ఫోక్సో చట్టం 2012 సెక్షన్ 67B ఐటీ యాక్ట్ 2008 చట్టాల గురించి వివరించారు. కళాశాల కరెస్పాండెంట్ గణేశుల బ్రహ్మానందం, ఆకుల బాల దుర్గాదేవి, ఉంగరాల గౌరి, వంగ విశాల, వనచర్ల సురేష్, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు. దీని ముందు మీకు సెక్షన్స్ మీద అలాగే మీకోసం ఉన్న చట్టాల మీద మినిమం బేసిక్స్ తెలియాలి, అంటే అవగాహన ఫస్ట్. ఇవి తర్వాత టాపిక్స్. ఫస్ట్ మనకి ఇండియాలో శిక్షల గురించి చెప్పేది ఐపీసీ. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఐపీసీ గురించి, అంటే జనరల్గా మీరు వింటూ ఉంటారు కదా 323, 324, 506 అలాంటి సెక్షన్స్ ఉంటారు కదా, మీకు ఐపీసీ గురించి తెలియాలి ఫస్ట్.
ఇది ఇండియా ఎప్పటి నుంచో మనకు ఉన్నది ఐపీసీ దీంట్లోనే మనం ఏ తప్పు చేసినా దానికి శిక్షలు అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట దీం ఫస్ట్ దీంట్లో మీకు అమ్మాయిలు కాబట్టి దట్టు మీ మాక్సిమం ఫోక్స్ అంటే చిల్డ్రన్స్ కి సంబంధించిన యాక్ట్ అనుకునే వీళ్ళు ఫస్ట్ అన్నయ్యతో స్టార్ట్ చేస్తారు వాడు కూడా చిల్లమ్మాయి అంటాడు తర్వాత కొంచెం పరిచయం తర్వాత ఇంకేం జరుగుతుందో మీకు తెలుసు నేను చెప్పకూడదు మేడం గారు చెప్తారా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఐటీఐ చదివిన వారు ఏడాది పాటు అప్రెంటిస్ చేస్తేనే సుశిక్షితులవుతారని ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పరిపాలనాధికారి మునుస్వామి తెలిపారు యానాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందుతోన్న అభ్యర్థులకు కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ రావు ప్రిన్సిపల్ చింతపల్లి సుధాకర్లు పలు అంశాలను వివరించారు అమలాపురం నియోజకవర్గం వట్నవెల్లి గ్రామంలో హైటెక్ కాలనీలో జనసేన పార్టీ మహాసంకల్ప యాత్రలో భాగంగా ఒక్క అవకాశం ఆరవ రోజు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు అలాగే ఇంటింటికి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అమలాపురం నియోజకవర్గం వట్నవెల్లి గ్రామంలో హైటెక్ కాలనీలో జనసేన పార్టీ మహాసంకల్ప యాత్రలో భాగంగా ఒక్క అవకాశం ఆరవ రోజు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు అలాగే ఇంటింటికి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇది జనసేన పార్టీ సభ్యత్వం తెలుసా క్రియాశీల సభ్యత్వం అనే ఉన్నది 500 లోపు పెట్టే సభ్యత్వం తీసుకుంటే మనం అంటే నీది వ్యాపారం కోసం నీ మాట అట్లేసమ్మా అది ఫ్యామిలీకి భరోసాగా 5 లక్షల డబ్బులు వస్తుంది ఇది ఎందుకంటే యాక్సిడెంట్లకి ఈయన ఏమైనా అయ్యింది అనుకో మనిషిగామా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి 5 లక్షల డబ్బులు ఫ్యామిలీకి వస్తుంది అంటే మనం అది కోరుకోకూడదు అవునా రోడ్డు మీద తిరిగినప్పుడు ఏది ఎలా వస్తుందో మనకు తెలియట్లేదు కదా అందుకోసం ఆయన అది ఆలోచించి కేవలం ఒక 500 రూపాయలతో ఒక ఫ్యామిలీకి భరోసాగా 5 లక్షల యాక్సిడెంట్లకి ఏమైనా అయిందనుకో యాక్చువల్గా 50 వస్తుంది నార్మల్గా ఈసారి తెలుసుకుని మీరు సభ్యత్వం కూడా తీయించుకుంటే మీరు మన ఫ్యామిలీకి భరోసాగా ఉంటుంది అమ్మా సిఐటియు ఆధ్వర్యంలో యానాం అడవి పొలంలో ఉన్న రుంగ్టా ఇరిగేషన్ లిమిటెడ్ కార్మికులు విధులకు వెళ్లే ముందు గేట్ వద్ద ధర్నా చేశారు తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్ హాజరై వారు మాట్లాడుతూ 3 సార్లు రుంగ్టా యాజమాన్యం వారికి కార్మిక సమస్యలు విన్నవించుకున్నప్పటికీ పరిష్కారం జరగలేదన్నారు ఈ నెల 15వ తేదీన సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు సమ్మె నోటీసు ఇచ్చి 11 రోజులు గడిచినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరిగిందన్నారు ఎక్కడైతే కార్మికులు తమ సమస్యల మీద పోరాడతారో ఆ కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని తెలియజేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి
కార్మిక సంఘం నాయకుల్ని పిలిచి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మిక సమస్యపై చర్చించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులందరూ సమ్మెకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతా సూర్యనారాయణ, ఎన్ రాజబాబు, కె సుబ్బరాజు, టి మధుబాబు, పి మణికంఠ, పి శ్రీను, సతీష్ కుమార్, బి ఆదినారాయణ, ఎస్ మనోజ్ బాబు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి వీళ్ళు న్యాయమంటే మనం పరిష్కారం చేయాలని సిఐడీగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి సిఐడి పూనుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత పరిష్కరించాలెరుగుత కార్మికుల ఐక్యత పరిష్కరించాలెరుగుత కార్మిక సమస్యలు వెంటనే నల్లం విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాన్ని అందించేందుకు విశేష కృషి చేస్తున్నట్టు నల్లా విద్యా సంస్థల చైర్మన్ నల్లా నాగబాబు తెలిపారు. స్థానిక ఎరా గార్డెన్స్ లోని ఎన్ఆర్సీఎస్లో విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిజిటల్ విద్యా విధానంలో భాగంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వన్ లెర్నింగ్ యాప్ అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ నల్లా నాగబాబు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. So we have this parent teacher meeting so that your doubts can be cleared, because all the this occasion, so we all gather here nearly after 4 years, and new parents also joined these 4 years. I am warm welcome to everyone. First of all, nenu bhagavantuni muthiga korukoneedi rendu vishayalu. దాంట్లో మనందరం కూడా ఈరోజుని అతి పెద్ద ప్రమాదం నుంచి, కరోనా అనే ప్రమాదం నుంచి మనము అందరం కూడా దాటుకుని మనందరికీ ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు. రెండవది, మీరందరూ కూడా మా సంస్థను నమ్ముకుని మా పిల్లలు మీ పిల్లలందరినీ కూడా మా విద్యార్థులుగా చేసేందుకు మీ అందరికీ పెంచుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్స్లో పిల్లల్ని ఈ సంవత్సరం మనకి ఇంకా మిగిలిన FA3 అయిపోయింది, FA4 అండ్ SA2 ఎగ్జామినేషన్స్ ఇంకా నేను ఉన్నాయి. మనకి ఈ రెండు ఎగ్జామ్స్ అయ్యేటప్పటికీ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. మనకి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే టైంకి మ్యాక్సిమం పిల్లలందరినీ కూడా ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. దాంట్లో మీరు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం మేము తీసుకున్న కేర్లో లోపాలు కానీ, లేదా మీ నుంచి మాకు ఏదైనా వాల్యుబుల్ మెసేజెస్ కానీ ఏమన్నా ఇవ్వాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా మేమేమి అనుకోము. ఇప్పుడు ఈవేళ పేరెంట్స్ మీటింగ్ ఈ ఇంతవరకు నాకు తెలిసి ఏ స్కూల్ పెట్టలేదేమో నాకు తెలియదు, బట్ పేరెంట్స్ మీటింగ్ అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా పెట్టేవాళ్ళం మేము. అది కాకుండా ప్రతి నెల కూడా సెకండ్ సాటర్డే రోజునే పేరెంట్స్కి టీచర్స్కి ఇంటరాక్షన్ మీటింగ్ కూడా జరిగేది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.